రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్షఫ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో అనేది మనకు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అయితే కాండంకుళ్ళు సమస్య అనేది ఎక్కువగా వస్తుందని చాలామంది రైతులు అయితే మనకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. అలాగే మనకు కాండంకుళ్ళు వేరుకుళ్ళు సమస్య అనేది కూడా వస్తుంది. సో మనకు ఈ కాండంకుళ్ళు సమస్యకి వేరుకుళ్ళు సమస్యకి అయితే మనం ప్రధానంగా అయితే కొన్ని ఫంగిసైడ్స్ని అనేది డ్రించింగ్ చేసుకోవాలి. సో ఎలాంటి మందులను డ్రించింగ్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఒక 4 ప్రొడక్ట్లను అయితే చెప్పుకోండి. సో ఖచ్చితంగా అయితే వాటిలో ఒక 2 సెలెక్ట్ చేసుకొని 2 సార్లు మాత్రం మొదల్లో డ్రించింగ్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా కంట్రోల్ అయ్యే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది. సో మనకు ఈ కాండంకుళ్ళు సమస్యతో పాటు మనకు ఇంకా కొంతమంది మిరప రైతులకు అయితే పండాకు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది అన్న అని చాలామంది రైతులు అయితే కామెంట్ చేస్తున్నారు. సో మనకి ఈ పండాకు సమస్యకి నివారణ చేసే కొన్ని ఫంగిసైడ్స్ కూడా చెప్తాను. సో మనకి ఈ వీడియోలో అయితే 2 టాపిక్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ప్రధానంగా అయితే తెగులు సమస్యకు సంబంధించి, సో వీటికి సమర్థవంతంగా పనిచేసే కొన్ని తెగులు మందులను అయితే చెప్పడం జరుగుతుంది. వేరుకుళ్ళు సమస్య, కాండంకుళ్ళు సమస్య, అలాగే మనకు ఈ మిరప పంటలో వచ్చు పండాకు సమస్యకి సమర్థవంతంగా కంట్రోల్ చేసే మందులను అయితే చెప్తాను. డోస్తో సహా ప్రతి ఒక్కరు అయితే వీడియోని మీరు చేయాల్సింది స్కిప్ చేయకుండా అయితే చూడండి. వాటి గురించి మీకు డోసు అలాగే మనకు ఎప్పుడు ఎలా చేసుకోవాలి అనే దాని గురించి వివరిస్తాను. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఒకటి చేయాల్సింది ఏంటంటే లైక్ చేయడం ఒకటే, అదొకటి రైతులు గమనించుకోగలరు. వీడియోలోకి అయితే వెళ్దాం, వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పలో మనం ఎక్కువగా స్ప్రేయింగ్స్ వచ్చి మనకు ఈ నల్లి నివారణకి, అలాగే మనకు ఈ తెల్లదోమ నివారణకి, పురుగు నివారణకు అనేది ఎక్కువగా స్ప్రేయింగ్స్ అయితే చేస్తుంటాము. ప్రతి కాంబినేషన్లో అయితే వీటిని కంట్రోల్ చేయడానికి మనం ఎక్కువగా అయితే స్ప్రేయింగ్ చేయడానికి ఖర్చు చేస్తుంటాము. సో ఆ విధంగా కాకుండా మనకు ఈ మిరప పంటలో కూడా మనకు ప్రధాన సమస్య తెగులు సమస్య అనేది కూడా ఎక్కువగా వస్తుంది. సో మన మిరప పంటలో తెగులు సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంటే మనకు ఈ దిగుబడి అనేది తక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అయితే ఎక్కువగా తేమ ఉండడం వల్ల మనకు ఈ వేరుకుళ్ళ సమస్య, కాండంకుళ్ళు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. సో వాటిని నివారించడానికి నేను ఒక 4 ప్రొడక్ట్లు అయితే చెప్తాను. వాటిని అయితే మీరు వాడుకోండి, ఖచ్చితంగా అయితే కంట్రోల్ అవుతుంది. సో పర్ఫెక్ట్ డోస్లో అయితే వాడుకోండి, మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో అవి ఏంటంటే మనకు ఈ వేరుకుళ్ళు సమస్యకి అలాగే కాండంకుళ్ళు సమస్యకి వాడవలసిన మందులను అయితే మొదటగా తెలుసుకుందాం. సో వేరుకుళ్ళ సమస్య ఉన్న వాళ్ళైతే ఇప్పుడు చెప్పే వాటిని వాడుకోండి. అందులో వచ్చి మనకు మొదటి ప్రోడక్ట్ వచ్చి మనకు సింజెంటా కంపెనీకి చెందిన రిడోమిల్ గోల్డ్ అండి. సో ఇందులో వచ్చి మనకు టెక్నికల్ వచ్చి మనకు ఈ మెటల్ ఆక్సిల్ అనేది 4% ఉంటుంది. అలాగే మ్యాంకో జబ్ అనేది మనకు 64% అనేది డబ్ల్యూపీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది. సో దీన్ని మనం ఈ స్ప్రేయింగ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే 500 గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. 200 చిన్న మొక్క అనుకున్న వాళ్ళు 250 గ్రాములు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. పంట బాగా ముదిరింది అనుకున్న వాళ్ళు 500 వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. సో మనకు వేరుకుళ్ళ సమస్య, కాండంకుళ్ళ సమస్య ఉంది అనుకున్న వాళ్ళు ఎక్కడైతే మనకు చెట్టుకు కనిపిస్తుందో ఆ చెట్ల దగ్గర అయితే, ఆ చెట్టుకి వచ్చిన చెట్టుకి అలాగే దాని చుట్టుపక్కల ఉన్న చెట్లకైతే మొదల దగ్గర డ్రించింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వేరు మొదల దగ్గర వేసుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సింజెంటా కంపెనీకి చెందిన రెడ్మిల్ గోల్డ్ దీని కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా అయితే ఈ ప్లాంటోమైసిన్ అనేది ఏరిస్ వాళ్ళది, ప్లాంటోమైసిన్ అయితే వాడుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ 2 డ్రించింగ్ చేసుకుంటే ఖచ్చితంగా నివారణ అయితే అవుతుంది. రెడ్మిల్ గోల్డ్ కాకుండా మీకు ఇంకా ఒక ప్రోడక్ట్ కూడా చెప్తాను. ఈ ధనుక కంపెనీకి చెందిన కొనికా అండి. సో ఇందులో వచ్చి మనకు టెక్నికల్ అనేది ఏముందో తెలుసుకుందాం. సో ఇది కొనికా అని వచ్చి మనకు ఈ కసుగామైసిన్ అనేది మనకు 5%, అలాగే మనకు కాపరాక్సిక్లోరైడ్ అనేది మనకు 45% అనేది ఉండడం జరుగుతుంది. సో దీన్నైనా కూడా మనం ఈ వేరుకుళ్ళ సమస్యకి, అలాగే మనకు కాండంకుళ్ళ సమస్యకి అయితే దీన్ని డ్రించింగ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు. సో స్ప్రేయింగ్ అయితే ఎప్పుడు చేసుకోవాలంటే మనం ఒక 40 రోజుల కంటే తక్కువ దశలో ఉన్నప్పుడు మాత్రమే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి. రైతులు ఖచ్చితంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ పూత దశలో ఉన్నప్పుడు మాత్రం ఈ కొనికానైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోవద్దు. ఎందుకంటే కాపర్ కంటెంట్ అనేది మనకు ఇందులో ఉంటుంది కాబట్టి పూత రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దీన్ని డ్రించింగ్ అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఈ స్ప్రేయింగ్ చేసేటప్పుడు అయితే పూత దశలో ఉన్నప్పుడు మాత్రం స్ప్రేయింగ్ అయితే చేసుకోకూడదు. అదొకటి రైతులు గమనించుకోగలరు. సో డ్రించింగ్ చేసుకోవడం వల్ల అయితే ఇలాంటి ఎప్పుడైనా కూడా డ్రించింగ్ చేసుకోవచ్చు. దీన్ని అయితే మనం ఒక ఎకరానికి వచ్చి 250 గ్రాములు అయితే స్ప్రేయింగ్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో మనం డ్రించింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే 500 గ్రాములు అయితే ఒక ఎకరానికి స్ప్రే డ్రించింగ్ చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు. సో ఈ కొనికాలు వచ్చి ఈ ధనుక కంపెనీకి చెందిన కొనికాలో వచ్చి మనము
విధంగా డోస్ పరంగా అయితే వాడుకోండి. సో ఇందులో వచ్చి మనం ఎలాంటి ప్లాంటోమైసిన్ అలాంటివి కలపాల్సిన అవసరం లేదు. సో కసుకామైసిన్ అనేది ఉంది కాబట్టి అదే మనకు యాంటీబయాటిక్గా పనిచేయడం జరుగుతుంది. సో ప్లాంటోమైసిన్ అయితే దీనికి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అదొకటి రైతులు గమనించుకోగలరు. సో ఇది కాకుండా మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ కొర్టివా కంపెనీకి చెందిన కొసైడ్ కాపర్ అండి. సో ఇందులో వచ్చి మనకు మెటలిక్ కాపర్ అనేది మనకు 35% ఉంటుంది, అలాగే మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది మనకు 53% ఉంటుంది. సో వీటన్నిటిలో మనకి ఇది అదనంగా పనిచేసే అవకాశం ఉంటుంది. సో వేరుకుళ్ళు సమస్యకి కాండంకుళ్ళు సమస్య వచ్చింది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఈ కొసైడ్ అనేది అవైలబుల్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే కొసైడ్ను వాడుకునేందుకు ప్రిఫర్ చేయండి. సో ఇది కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో దీన్నైనా కూడా మనం ఒక 500 గ్రాములు అయితే ఒక ఎకరానికి డ్రించింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇది కాకుండా మీకు ఇది కాకుండా వేరుకుళ్ళ సమస్యకి బేర్వాల్ది ఇన్ఫినిటో అని దొరుకుతుంది. సో ఇది కూడా మనకు చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది వేరుకుళ్ళ సమస్య కండంకుళ్ళ సమస్యకైతే. సో ఇది ప్రైజ్ వచ్చి కొంచెం ఎక్కువ పడే అవకాశం ఉంటుంది, అదొకటి రైతులు గమనించుకోగలరు. సో దీన్ని వచ్చి మనము స్ప్రేయింగ్ అయితే దీన్ని మనం 500 ml అయితే స్ప్రేయింగ్ చేసుకోవాలి. మనం మొదల దగ్గర డ్రించింగ్ చేసుకునేటప్పుడు మొత్తం 1 లీటర్ అయితే ఒక ఎకరానికి డ్రించింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదొకటి ఈ విధంగా అయితే ఈ వేరుకుళ్ళ సమస్య అలాగే కాండంకుళ్ళ సమస్య ఉంది అనుకున్న వాళ్ళైతే ఇప్పుడు చెప్పిన వాటిలో ఒకదాన్ని లేదా 2 సార్లు అయితే డ్రించింగ్ చేసుకోండి, ఒకదాన్ని ఒకసారి ఇంకోసారి ఇంకొక దాన్ని అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఈ ధనుక కంపెనీకి చెందిన కొనికనైనా వాడుకోండి, రిడోమిల్ గోల్డ్ అయినా వాడుకోండి, ఈ కొట్టివా కంపెనీకి చెందిన కొసైడ్ అయినా వాడుకోవచ్చు, ఈ బయర్ వాళ్ళది ఇన్ఫినిటో అయినా కూడా మీరు వాడుకోవచ్చు, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న మిరప పంటలో కాండంకుళ్ళ సమస్య వేరుకుళ్ళ సమస్య ఉన్న వాళ్ళ అయితే ఇప్పుడు చెప్పిన విధంగా అయితే వాటిని వాడుకోండి డోసేజ్ ప్రకారం అయితే. సో ఇప్పుడు వీటితో పాటు మనకు చాలామంది రైతులకైతే ఈ కాండంకుళ్ళు వేరుకుళ్ళు సమస్య ఉండే వాళ్ళైతే వాటిని వాడుకోండి. ఇప్పుడు పండాకు సమస్య అనేది కూడా ఎక్కువగా ఉందని చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు. సో మనకి పండాకు సమస్యకు అయితే వేరే టెక్నికల్స్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో ఈ పండాకు సమస్యకైతే ఫంగిసైడ్స్తో పాటు మనకు ఈ తెగు న్యూట్రియన్స్ అనేది కూడా అధికంగా ఇచ్చుకోవాలి. సో ఈ వాటిని ఏ విధంగా ఇచ్చుకోవాలి, ఎలాంటి తెగులు మందులు వాడుకోవాలనేది కూడా ఒక కొన్ని చెప్తాను. సో ఎవరైనా పండాకు సమస్య ఉందనుకున్న వాళ్ళైతే తెలుసుకోండి. సో ఇందులో వచ్చి మనకు మొదటి ప్రోడక్ట్ వచ్చి మనకు BASF కంపెనీకి చెందిన పాలిరమ్ అనే దొరుకుతుంది. ఇందులో వచ్చి మనకు మెటీరియం అనేది 70% WG రూపంలో అనేది ఉంటుంది. సో దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల కూడా మనకు మంచిగా అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం దీని కాంబినేషన్లో అయితే ఈ ఎరీస్ కంపెనీకి చెందిన ప్లాంటోమేషన్ అయితే 100 గ్రాములు అయితే యాడ్ చేసుకోండి. దీనితో పాటు మనకు అగ్రోమిన్ మ్యాక్స్ కానీ అగ్రిప్రో కానీ ఈ మూడిటి కాంబినేషన్లో అయితే మీరు పాలిరమ్ అలాగే మనకు ప్లాంటోమేషన్ అగ్రి మ్యాక్స్ ఈ మూడిటిని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కాకపోతే మీకు ఈ BASF కంపెనీ పాలిరమ్ అనేది అవైలబుల్గా లేకపోతే ఈ బేర్ వాల్ది ఈ నాటివో అని కూడా దొరుకుతుంది. సో దీన్నైనా కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఇందులో వచ్చి మనకు ట్రిఫ్లాక్సిస్ట్రోబిన్ అలాగే మనకు టిబుకోనజోల్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఈ రెండు టెక్నికల్స్ కూడా మనకు పండాకు సమస్యకైతే పనిచేయడం జరుగుతుంది. సో దీని కాంబినేషన్లో అయితే కూడా మీరు ఖచ్చితంగా అయితే ప్లాంటోమేషన్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో ప్లాంటోమేషన్ నేటివ్ అలాగే మనకు దీనికి అదనంగా అయితే మైక్రోన్యూట్రియన్స్ అయితే వాడుకోండి. సో ప్రతి దాంట్లో అయితే మనం ప్లాంటోమేషన్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకు అది యాంటీబయాటిక్గా మొక్కకు రికవర్ తొందరగా రికవర్ అయ్యే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది కాబట్టి వాటిని అయితే వాడుకోండి. సో మనకి ఈ నేటివోను కూడా మీరు నేటివో ప్లాంటోమేషన్ మ్యాక్స్ ఈ విధంగా వాడుకోండి. సో ఈ నేటివ్ అనేది కూడా అవైలబుల్గా లేకపోతే ఈ BASF కంపెనీకి చెందిన క్యాబ్రియో టాప్ అని కూడా దొరుకుతుంది. ఇందులో వచ్చి మనకు మెటీరియం అలాగే మనకు పైరాక్లిస్ట్రోబిన్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఈ క్యాబ్రియో టాప్ కాంబినేషన్లో కూడా మీరు ఇదే విధంగా ప్లాంటోమేషన్ అలాగే న్యూట్రియన్స్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి. సో పండాకు సమస్య అనేది ఖచ్చితంగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అయితే నేను ఇప్పుడు చెప్పిన వాటిలో అయితే ఈ పండాకు సమస్య ఉంది అనుకున్న వాళ్ళైతే ఈ పాలిరమ్ కానీ ఈ BASF కంపెనీ చెందిన పాలిరమ్ కానీ లేకపోతే బయర్ కంపెనీ చెందిన నాటివో కానీ లేకపోతే ఈ BASF కంపెనీ చెందిన క్యాబ్రియోటాప్ సో ఈ విధంగా అయితే వాడుకోండి. సో పాలిరమ్ అయితే మీరు 1 ఎకరానికి వచ్చి 400 నుంచి 600 గ్రాములు అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ నేటివోను అయితే మీరు ఈ 50 రోజుల కంటే తక్కువ ఉంది అనుకున్న వాళ్ళైతే మీరు 80 గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోండి. సో 50 రోజుల నుంచి పైబడిన వాళ్ళైతే 100 గ్రాములు కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈ మిరప పంటలో వచ్చి. సో ఈ క్యాబ్రియోటాప్నైనా కూడా మీరు 500 గ్రాముల నుంచి 600 గ్రాములు అయితే 1 ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. సో ప్రతి దాంట్లో అయితే ఈ పండకు సమస్య ఉందనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ప్లాంటామైసిన్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి, ప్లాంటామైసిన్ అలాగే తెగులు మందు, దీంతోపాటు ఖచ్చితంగా మైక్రోన్యూట్రియన్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఎందుకంటే మనకు మొక్కకు పోషకాలు అనేది కూడా ప్రధానంగా అవసరం కాబట్టి ఈ విధంగా అయితే కలిపి కాంబినేషన్లో అయితే వాడుకోండి.
వందకు 100% అయితే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటి గురించి అయితే మీకు ఈ వేరుకుల సమస్య, కాండంకుల సమస్యకి కొన్ని ప్రొడక్టులు చెప్పాను డోస్తో సహా, అలాగే మనకు ఈ పండాకు సమస్యకైతే కొన్ని ప్రొడక్టులు అయితే డోస్తో సహా చెప్పాను. సో మీకు ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.